ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డేవిడ్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ విద్యార్థుల కోసం అనేక స్కూళ్లను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అందులో భాగంగానే ఎర్రకొండపాలెంలో బీసీ కులస్తులకు భవనాలు మంజూరు చేశారని ఆయన అన్నారు. బీసీ వర్గాల కోసం, బీసీ విద్యార్థిని విద్యార్థుల కోసం చంద్రబాబు నాయుడు గారు, అచ్చెం నాయుడు గారు వెనకబడ్డటువంటి పశ్చిమ ప్రాంతం ఈ నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెం నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే 5 మండల కేంద్రాల్లో కూడా ముఖ్యమంత్రి గారు, అచ్చెం నాయుడు గారు బీసీ భవన్లు మంజూరు చేశారు. ఓరల్గా అయిపోయింది, రిటర్న్గా ఇంకొక 10-15 రోజుల్లో జీవో రూపంలో ఈ 2 కూడా ఇటు రెసిడెన్షియల్ స్కూలు, ఇటు బీసీ భవన్లు త్వరలో ఒక 15 రోజుల్లోనే జీవో రూపంలో రాబోతా ఉన్నాయి, త్వరలోనే ప్రారంభం చేస్తాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎర్రగొండపాలెంలో బీసీలు చాలా ఎక్కువ, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్కూల్ మనం మంజూరు చేయించుకున్నాం. ఎవరైతే బీసీ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్య చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో మరి హై లెవెల్లో మరి స్టాండర్డ్స్ ఉంటే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి ఇతరులతో పోటీ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరుగుతుంది. మన ప్రాంత బీసీలకి చాలా ఉపయోగం జరుగుతుంది. అలాగే దళిత క్రైస్తవులకు సంబంధించి రేపు 19వ తేదీన నియోజకవర్గ స్థాయిలో సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం ఉంటుంది. ఉదయం పూటంతా కూడా అఫీషియల్ కార్యక్రమం, ఆర్టీఓ గారు, 5 ఎంఆర్ఓలు, 5 ఎండిఓలు, పంచాయతీరాజ్ ఈ గారు, డిఈ గారు, 5 మండలాల ఏఈలు, ఎమ్మెల్యేగా నేను, ప్రజాప్రతినిధులు అయినటువంటి మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని నియోజకవర్గ స్థాయిలో చర్చీల నిర్మాణం, ఏ గ్రామాల్లో అయితే చర్చీల నిర్మాణం, కొత్త చర్చీల నిర్మాణం కానీ ఉన్నటువంటి చర్చీలు మరమ్మతులు కానీ ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్ద ఆ శాఖ ఉంది. ఇప్పుడు మైనార్టీ శాఖని ముఖ్యమంత్రి గారే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, అన్నదండలతోటి ఎక్కడైతే ఈ ప్రణాళిక చర్చీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామో అవన్నీ కూడా ఒక 4-5 నెలల లోపు అన్నీ కూడా మంజూరు చేయించి ఇటు క్రైస్తవ దళిత క్రైస్తవులను కూడా అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుంది.